నిజానికి వింతైన విషయం ఏమంటంటే మీ ముగ్గురు ఒకే యువతిని ప్రేమించడం అలాగే ముగ్గురు ఆమెని వివాహం చేసుకోవాలనుకోవడం ఇది అసంభవం కదా నందిని అడగండి ఆమె ఎవర్ని పెళ్ళాడాలనుకుంటుందో परीक्ष तो प्रयोजन तपक लभ మే ముగ్గురు ఒకరి తర్వాత ఒకరిగా బాణాలు వేయాలి ఎవరి బాణం అయితే మిగిలిన వాటికంటే దూరం వెళ్లి పడుతుందో వారితోనే రా కుమారి నందిని వివాహం జరుగుతుంది ముగ్గురులో ముందుగా రాఘవేదన రా కుమారులు తమరు బాణం వేయండి రాజవేదన రాకుమారుల వారు ఏంటి మంత్రి గారు ఇప్పుడు మీరు బాణం వేయండి అలాగే ఇక రామవేదన రాకుమారుల వారు ఇప్పుడు మీరు వేయాలి బాణం అలాగే ఇక్కడ పడింది ఎక్కడ పడుంటది బాణం ఇక్కడెక్కడా లేదే ఇక్కడే ఎక్కడో పడుంటది నేరేడు చుట్టు దగ్గర పడింది బాణం రాజా రాజవేదన రాకుమారుల బాణం రాఘవేదన రాకుమారుల బాణ కంటే దూరంగా పడింది మహారాజా రామవేదన రాకుమారుల వారి బాణం ఎక్కడ పడింది అనేది కూడా ఇప్పుడే మనకు తెలిసిపోతుంది బాణం తీసుకురాలేదే అక్కడెక్కడ బాణం దొరకలేదు మంత్రి గారు ఏంటి చెప్పండి మంత్రి గారు ఆ ప్రదేశం మొత్తం జల్లెడ పట్టినట్లు గాలించి వేశాం రామవేదన రాకుమారుల వారి బాణం మాకు ఎక్కడా కనిపించలేదు ఏంటి ఏంటి అలా ఎలా జరుగుతుంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో రాజవేదన రాకుమారులే ఈ పోటీలో గెలిచారని చెప్పక తప్పడం లేదు ఏంటి కానీ నాన్నగారు నాన్నగారు మీరు లేదు బాబు ఈ విషయంలో ఇంకా మేమేమీ విరదల్చుకోలేదు మా నిర్ణయమేంటో చెప్పేశాం నందిని వివాహం రాకుమారుడు రాజవేదనునితోనే జరుగుతుంది ఏంటి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ బాణం అయితే కిందికి దిగింది కానీ ఎలా మాయమైంది అసలు అసలు అది ఎలా సాధ్యం నేను కోరుకుంటే అన్నీ సాధ్యమవుతాయి మీరెవరు అలాగే ఇది ఇది నా బాణం రాకుమారా మీరు ప్రయోగించిన బాణాన్ని నేనే మాయం చేశాను మీరు నా బాణాన్ని ఎందుకు మాయం చేశారు ఎందుకంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అవును ఎందుకని ఎందుకంటే మీ ముగ్గురు సోదరులకు ఆ అద్భుతమైన వస్తువులను నేనే లభించేలా చేశాను నిజమా అవును ఇక రాజకుమారి నందినిని నేనే అనారోగ్యం పాలు చేశాను ఇక ఆపై మీ బాణాన్ని
నేనే అడవిలో పడుతుండగా తీసుకున్నాను. మరైతే నేను ఇలా చేసినందుకు నా మీద మీకు కోపంగా లేదు కదా? అరే లేదు లేదు. కానీ కానీనా? మీరేమో పాతాళ వాసులు, నేనేమో మానవుణ్ణి. మనిద్దరి వివాహం సాధ్యమేనా? హా, సాధ్యమే. ఎందుకు కాదు? మీకు కనుక అభ్యంతరం లేకపోతే మా కుటుంబ సభ్యులకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. నాకెందుకుంటుంది అభ్యంతరం? నిజమా? అవును, నాకైతే నిజంగా ఇది అద్భుతమైన వరదానం. అయితే రండి, ఈరోజు నుంచి మనం భార్యాభర్తలం. నేను మిమ్మల్ని నా భవనానికి తీసుకువెళ్తాను. దయచేయండి. ఇక్కడ నాకు ఏ సర్వాధికారాలైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి నాతోటి. రాజవేదన, కుమార, నీ వివాహం జరిగి నేటికి సరిగ్గా నెల రోజులైంది. రండి మంత్రి గారు, రండి. మా కుమారుల గురించి ఏమైనా సమాచారం లభించిందా? చిత్త మహారాజా, మన పెద్దరాకుమారులైన రాఘవేదనులను మన సైనికులు మన తూర్పు సీమల అడవుల్లో చూశారట. ఏంటి, అడవిలోనా? చిత్తం. అన్నయ్య అన్నయ్య అడవిలో ఏం చేస్తున్నట్లు? ఏం చెప్పమంటారు మహారాజా, రాకుమారుల వారు సన్యాసం స్వీకరించారట. అయ్యో, ఇదంతా నా కారణంగానే జరిగింది. తప్పంతా నాదే. మేం రాఘవేదనుని వద్దకు వెళ్తాం. ఇది సన్యాసం తీసుకోవడానికి తగిన వయసు కాదని అతనికి సర్ది చెబుతాం. మంత్రివర్య, చెత్తం, రామవేదనుని సమాచారం ఏమైనా తెలిసిందా? లేదండి, వారి విషయంలో కేవలం ఇంతవరకే తెలిసింది. వారి బాణం ఏ వైపు వెళ్ళిందో అదే దిక్కులో 10 కోసుల దూరంలో అడవిలో వారి గుర్రం దొరికిందని, అలాగే ఆ సమీపంలోనే వారి ఎగుజాడలు కనిపించి మా కుమారుడు ఎక్కడ ఉన్నా అక్కడే సురక్షితంగా ఉన్నాడని మాకు మా మనసు చెబుతోంది. మామగారు, దాసి సుశీల ఏమంటుందంటే మన రాజ్యంలో ఎవరో మంత్రగత్తె ఉందటగా, ఆమె పేరు అల్మా. మంత్రగత్తె అల్మా. ఆమె మనకి విషయంలో ఏమైనా సహాయపడగలదంటారా? ప్రయత్నిస్తే పోయేదేం లేదుగా మామగారు. ఏమంటారు మంత్రివర్య? రాకుమారి నందిని గారి సలహా బాగానే ఉంది మహారాజా. రండి రండి, నాకు ముందే తెలుసు ఏదో ఒక రోజు మీరు నా దగ్గరకు తప్పక వస్తారని. మాత, హెచ్చరిక హెచ్చరిక, ఎవరో ఆగంతకులు గుర్రాలపై మన స్థావరానికి వస్తున్నారు. రానివ్వమే వారిని, వస్తేనే కదా వారికి తెలిసేది. దయచేయండి మహారాజా, దయచేయండి. రామవేదన రాకుమారుల జాడ గురించి అడగడానికి వచ్చారు కదా. అవునవును అవును. ఈ విషయంలో నువ్వు మాకేమైనా సహాయపడగలవా? తప్పకుండా మహారాజా, మీకు సహాయపడడం మా ఆనందం, పైగా అది నా ధర్మం కూడా. నేను మీ ప్రజల్లో ఒకరిని మహారాజా. గోణమ్మాయా గోళమా, నువ్వు ఎప్పుడేం చెప్పినా నిజమే చెప్పావు. పెద్ద పెద్ద మర్మాలనే విప్పావు నువ్వు. నిజం చెప్పవే మాయా గోళమా. మహారాజా, రాకుమారుల వారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశం
ఈ భూమిపై లేదు. భూమి మీద లేదా? అంటే దాని అర్థం లేదు లేదు వీలేదు వీలేదు. నేను నా ప్రశ్నను మార్చి అడుగుతాను. అడుగు అడుగు అడుగు. ఇదిరా నా మాయాగోళం, ఎప్పుడేం చెప్పినా నిజమే చెప్పింది. అలాగే నీకు ఇంకేమైనా సమాచారం లభించినట్లయితే వెంటనే మాకు కబురు చేయి. ఇంత సమాచారం తెలిసిన తర్వాత మిగిలిన సమాచారం కూడా తెలుస్తుంది. మీరేం విచారించకండి. విచారించకుండా ఎలా ఉంటాను మంత్రి గారు? నా కుమారుల్లో ఇద్దరు నా నుండి దూరం అయ్యారు. నేను మంత్రగత్తె అల్మాని, ఇప్పుడు ఈ రాజ్యానికి మహారాణినవుతాను నేను. ఎలాంటి పరిస్థితి వచ్చిందండి నా కుమారుడికి? నాన్నగారు, తమరా, తమరు తమరు ఇక్కడికి వచ్చారా? కుమారా, ఇదంతా ఏమిటయ్యా? ఎందుకు ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చావు నువ్వు? నాన్నగారు, నాన్నగారు, నేనిక మన భవనంలో ఉండలేను. ఆ భవనంలో మాతో పాటు ఉండటం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వేరే భవనంలో ఉండవచ్చు. నాకు ఇక్కడ చాలా శాంతి లభిస్తోంది. మొండితనం వదిలేసి పదమన రాజ్యం? లేదు నాన్నగారు, లేదు. నేను నిశ్చయించుకున్నాను. నువ్వు నీ తండ్రి మాట కూడా వినవాయితే నేను ఈ అడవిని కూడా వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. కుమారా! మహారాజా, మహారాజా, తమరు శాంతించండి, పదండి, వెళదాం. మీకు ఇక్కడే ఉండటం విసుగనిపిస్తుందా? లేదు లేదు, ఇక్కడ ఉండటం ఎవరికైనా ఎలా విసుగనిపిస్తుంది? ఎంతో సుందరమైన ప్రదేశం ఇది. నిజమా? అవును, ఇన్ని రోజులు గడిచినా కూడా ఇంతవరకు ఈ ప్రదేశాన్ని నేను పూర్తిగా చూడనే లేకపోయాను. అవును, మీరన్నది కూడా నిజమే. కానీ ఈరోజెందుకో మీరు దిగులుగా కనిపిస్తున్నారు. మా తండ్రి గారు, మా సోదరులు నా గురించి ఆందోళన చెందుతూ ఉండి ఉంటారు. నేను ఈ రాత్రికే మిమ్మల్ని మనిద్దరం మొదటిసారి కలిసామే ఆ స్థానానికి పంపించే ఏర్పాటు చేస్తాను. మీ ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఇక మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను, అందుకనే మీరు అడిగిన దేన్ని నేను కాదనలేకపోతున్నాను. ఏదో ఒక చెప్పు, నువ్వే నన్ను రాణిని చెయ్యాలి. Mm-hmm.
దొరికింది ఎప్పుడు చూడు ఎప్పుడు చూడు నేను ఈ రాజ్యానికి మహారాణి ఎలా అవుతాను మహారాజా మహారాజా ఏం జరిగింది మంత్రి గారు మీరు మీరెందుకంతగా ఉత్తేజితులవుతున్నారు మహారాజా మన మన రామవేదన రాకుమారులు ఏంటి ఏమైంది రామవేదుడికి వారు వచ్చేశారు మహారాజా ఏంటి అవును నాన్నగారు రామవేదన నాన్నగారు నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా నేను నీకోసం ఎంతగా బాధపడ్డానో తెలుసా నాన్నగారు అందుకే నేను తిరిగి వచ్చేసాను కానీ అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు చెప్తాను అన్ని చెప్తాను చెప్తాడులే అతన్ని కొంచెం విశ్రాంతి తీసుకొని ముందు అయితే నీ బాణాన్ని నువ్వు వెతికి పట్టుకున్నావు అన్నమాట చిత్తం అది అన్నిటికన్నా దూరంలో పడిందా అయితే ఇప్పుడు నాకింకా ఆ విషయం గురించి ఎలాంటి బాధ లేదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను ఏంటి అవును నాన్నగారు నాకు నా బాణం ఎక్కడ పడి ఉందో అక్కడే ఒక అందమైన యువతి కూడా లభించింది పోన్లే పర్వాలేదులే పైగా నువ్వు మంచి పనే చేశావు అయితే మీరు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా అవును ఒకటి రెండు రోజుల్లో నేను వెళ్ళిపోతాను చూస్తుంటే నేను తీసుకున్న తప్పు నిర్ణయం కారణంగా ఇతను ఇంకా నా మీద కోపంగా ఉన్నట్లున్నాడు కట్టిపెట్టు నీ పిచ్చి మామలు నువ్వేమంటున్నావో నీకు తెలిసే అంటున్నావా చిత్తం మహారాజా నేను బాగా తెలుసుకునే చెప్తున్నా నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఈ మాట చాలా తేలికగా చెప్పచ్చు మహారాజా నాకున్న మంత్రతంత్రాల శక్తి వల్ల ఎలాంటి స్థితి గురించి అయినా తెలుసుకోగల సామర్థ్యం నాకుంది మన రామవేదన రాకుమారుల వారు మీ విషయంలో అపాయకారి కూడా కావచ్చు ఒకవేళ అదే గనక నిజమైతే నేను చెప్పింది చెప్పినట్టు చేయడమే ఏంటి కానీ అలా అడగడం బాగుంటుందా తప్పే ఉంది మహారాజా సరే అయితే అందుకే నువ్వు దాన్ని తప్పక తేవాలి అలాగే నాన్నగారు నేను గుర్తుంచుకుంటాను నన్ను తీసుకెళ్ళడానికి నీలిమ ఇప్పటి వరకు రాలేదే నీలిమ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే చడీ చప్పుడు లేకుండా నిలబడే ఉండండి నన్ను పేరు పెట్టి పిలవకండి నేను మీ దగ్గరే ఉన్నాను ఈ పొగేటి పాడు పొగ అరే రాకుమారుడు ఎలా మాయమైపోయాడు ఎప్పుడు ఇంకొన్నేళ్ళ రోజులు ఆగాలి చూడండి మీ తండ్రి గారు మిమ్మల్ని ఆ గుర్రాన్ని తెమ్మని కోరారు మీరు కనుక ఆ గుర్రాన్ని తీసుకువెళ్ళకపోతే అది ఎంత మాత్రం బాగుండదు అది సరే నీలిమా ముందు మన సమస్య ఏంటంటే అసలు అలాంటి గుర్రాన్ని మనం ఎక్కడి నుంచి తేగలం అలాంటి గుర్రాన్ని నేనిస్తాను మీకు
ఏం జరుగుతోంది ఇక్కడ? చూస్తుంటే హఠాత్తుగా వాతావరణం మారినట్టు. లేదు మహారాజా, అంతకంటే పెద్ద కారణం ఏదో ఉందనిపిస్తుంది.